హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ వచ్చేసి మనకు రిక్రూట్మెంట్ సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగిందండి సో అవి ఈ వీడియోలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుందనమాట సో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మనకు ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు టీచర్ కొలువులు అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటిది లేదంటే టీఆర్టీ ఏదైతే అంటామో సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో దీంట్లో ఏంటంటే మనకు దాదాపు ఏడు వేల వరకు అయితే టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లుగా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లుగా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది సో దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే మనకు జోనల్కి సంబంధించి ఏదైతే ఎగ్జిస్టింగ్ క్యాడర్ ఉందో వాటిని అడ్జస్ట్ చేస్తున్నట్లుగా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ రెండు కూడా మనం ఇదేంటంటే మనకు పోస్టులు వేయడానికి ఏదైతే కొత్త నోటిఫికేషన్స్ రావడానికి ఇది ఒక అంటే క్లారిటీ క్లియరెన్స్ అనేది దీని ద్వారా వస్తుందన్నమాట అండ్ సో ముందైతే మనం ఈ టీచర్ పోస్టులకు సంబంధించి ఒకసారి చూద్దామండి తర్వాత అది చూద్దాం అండ్ ఇంకా మనకు మన ఛానల్ నుండి ఇంకా మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా పొందాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి పక్కనే ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ నోటిఫికేషన్ మీరు మిస్ కాకుండా పొందగలుగుతారనమాట ఓకే ఇక మనము కంటెంట్లో చూసినట్లయితే ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు టీచర్ కొలువులు అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో దీంతో పాటుగా మనకి ఏంటంటే మరో ముప్పై ఏడు పోస్టులు బోధనేతర సిబ్బంది కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే ఇందులో మనకేంటంటే ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఏమో టీచింగ్ స్టాఫ్ ముప్పై ఏడు పోస్టులేమో నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ రెండు కలిపి కూడా మనకు ఇప్పుడు టీచర్ భర్తీకి సంబంధించినటువంటి ఒక నెంబర్గా మనకైతే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఇంతకుముందు మనకైతే దాదాపు పదిహేను వేల పోస్టుల వరకైతే వేస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తర్వాత అది తగ్గింతు తగ్గిస్తూ పదివేల వరకే అన్నారు ఇప్పుడైతే మనకు ఆరు వేల తొమ్మిది వందల వరకే మనకి యొక్క పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది అప్రాక్సిమేట్లీ సో చూద్దాం మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే టెట్కు సంబంధించినటువంటి కీలక మైన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట సో టెట్టు వేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు దానికి సంబంధించి కొంత కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించినట్లుగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అనమాట సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇందులో న్యూస్లో వచ్చిన ప్రకారం చూసినట్లయితే మనకు దాదాపు డెబ్బై శాతం అయితే ఇందులో ఎడ్జిటి ఖాళీలు అయితే ఉన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ ఆరు వేల తొమ్మిది వందల ముప్పై పోస్టుల్లో భాగంగా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి టెట్ అయితే ఏదైతే సారీ ఏదైతే డిఎస్సి వేస్తున్నారో అందులో హెచ్జిటికి సంబంధించి హెచ్జిటికి సంబంధించి రిక్రూట్మెంట్లో భాగంగా బిఏడ్ అభ్యర్థులు బీఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఇస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆల్రెడీ దీనికి సంబంధించిన గెజిట్ మనకు సెంటర్లో ఉన్నది కాబట్టి సో దాన్ని మళ్ళీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఒక జీవో అయితే జారీ చేస్తారనమాట బట్ ఈ బిఎడ్ అభ్యర్థులు హెచ్జిటి రాయాలంటే పేపర్ వన్ అనేది క్వాలిఫై అయి ఉండాలి పేపర్ టూ క్వాలిఫై అయితే అది కామన్గా మనకు పేపర్ టూతో మీకు తెలుసు అది ఎస్ఏ ఎలిజిబిలిటీ ఉంటుంది బట్ పేపర్ వన్ క్వాలిఫై అయితేనే హెచ్జిటి అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ మనకు సెంట్రల్లో ఒక గెజెట్ విడుదల కావడం జరిగింది అది ఏంటి అని అంటే ఈ యొక్క గెజెట్ ప్రకారము ఏదైతే మనకు టెట్ సర్టిఫికెట్ అనేది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది ఒకసారి వేల్ ఒకసారి మనం పాస్ అయినట్లయితే టెట్ పాస్ అయినట్లయితే టెట్ క్వాలిఫై అయినట్లయితే సో అది జీవితకాలం కూడా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మనకు ఎన్సిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో వాళ్ళు మనకు గెజిట్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుండి సో కాబట్టి దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రాష్ట్రాలకు అప్లికే అప్లై చేసుకోవాలి కాబట్టి సో రా రాష్ట్రాలు దాన్ని అప్లికేబుల్ చేయాలంటే మళ్ళీ ఎస్సీఆర్టీ లేదా మా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోనే జారీ చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి దానికి సంబంధించి ఎస్సీఆర్టీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా సో ఏదైతే మనకు లైఫ్ టైం వ్యాలిడిటీకి సంబంధించి టెట్కి సంబంధించి సో ప్రతిపాదనలు పంపించినట్లుగా మన ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదన్నమాట అంటే గవర్నమెంట్కు ఎస్సీఆర్టీ ప్రతిపాదనలు పంపించింది లైఫ్ టైం వ్యాలిడిటీ సంబంధించిన జీవో జారీ చేయాలని చెప్పేసి ఇది ఒకటి అనమాట సో ఇది వచ్చిన తర్వాత మనకు ఇమ్మీడియట్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులు ఒకటి భావిస్తున్నారు టెట్ వ్యవధి జీవితకాలం పొడిగించిన తర్వాత మళ్ళీ టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది అంటే ఈ టెట్ వ్యాలిడిటీ లైఫ్ టైమ్తో పాటుగా టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి లేదా మనకేదైతే టీఆర్టీ అంటున్నామో సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావాలంటే ముందు మనకు టెట్ కంపల్సరీ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చినప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు సరే కొత్త అభ్యర్థులు కూడా దాదాపు లక్షన్నర పైగా రెండు లక్షల వరకు అయితే ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టెట్ అనేది నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట లేదంటే న్యాయపరమైన చెక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో ఇది అంటే టెట్ బిఫోర్ ఈ యొక్క డిఎస్సిటిఆర్టీ బిఫోర్ మనకు కంపల్సరీ టెట్ అనేది రాబోతుంది ఇంకా రెండవ అంశం ఏంటంటే సో ఇందులో వచ్చేసి మనకు టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఈ ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఇవి వచ్చేసి కేవలం మనకు జెడ్పీ అండ్ గౌట్ స్కూల్స్లో మాత్రమే ఓకే అండ్ ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ కూడా ఏమైనా ఉంటే ఉండవచ్చు అనమాట ఈ స్కూళ్ళలో మాత్రమే ఈ యొక్క నెంబర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఎన్ని ఖాళీలు అనేది ఇందులో గురుకుల మోడల్ స్కూల్ అనేది మనకు ఇంక్లూడ్ కాలేదు గురుకుల కావచ్చు లేదంటే మోడల్ స్కూల్ కావచ్చు మనకు ఇంక్లూడ్ చేయలేదు సో కేవలం ఇది జెడ్పీ అండ్ అంటే జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉంటాయి ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి అదేవిధంగా గవర్నమెంట్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా సో మున్సిపాలిటీ మున్సిపల్ హై స్కూల్స్ అండ్ ప్రైమరీ స్కూల్స్ ఏమైనా ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మాత్రమే ఓకేనండి ఒకసారి బోధన సిబ్బంది ఎంత ఖాళీలు ఉన్నాయి ఒకసారి చూద్దాం సో ఇందులో వచ్చేసి మనకేంటంటే సెంక సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయితే ఎచ్జిటి అంటాము సో దీనికి సంబంధించి మనకు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మనకు ఇంటర్ ప్లస్ డిఈఈడి చేసిన వాళ్ళు డిఈ డిఎల్ఈడి కూడా ఉంటుంది సో చేసిన వాళ్ళు డిఈడి చేసిన వాళ్ళు అదేవిధంగా బీఈడి చేసిన వాళ్ళు కూడా అర్హులే బట్ పేపర్ వన్ మాత్రం కంపల్సరీ క్వాలిఫై కావాలి పేపర్ వన్ అనేది క్వాలిఫై కావాలి ఏది టెట్లో టెట్లో పేపర్ వన్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో డిఎడ్ వాళ్ళకు అర్హత ఉంటుంది బీఈడ్ వాళ్ళకు అర్హత ఉంటుంది బట్ టెట్ పేపర్ వన్ క్వాలిఫై కావాలి ఓకేనండి నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి ఒక వెయ్యి ఆరు వందల యాభై మూడు పోస్టులు ఉన్నాయి కేవలం బీఈడి వాళ్ళకు మాత్రమే అర్హత ఉంటుంది డిఎడ్ వాళ్ళకు అర్హత లేదు అండ్ భాషా పండితులు లాంగ్వేజ్ పండిట్ ఏవైతే అంటారో లాంగ్వేజ్ పండిట్ పోస్టులు అనమాట ఇవి సో ఇవి రెండు వందల ఐదు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి ఏదైతే లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఒకటి మనకు పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది అది చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు అండ్ బీఏడ్లో మెథడాలజీ ఉన్న కానీ తెలుగు అండ్ హిందీ ఉర్దూ సో అట్లా మెథడాలజీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి పీఈటి పోస్టులు ఓకే నెక్స్ట్ బీఈడి కాలేజీ లెక్చరర్లు అని చెప్పేసి ఒక పద్దెనిమిది పోస్టులు అయితే ఉన్నాయి అండ్ డైట్ కాలేజీ సీనియర్ లెక్చరర్లు ఇవి ఒక పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డైట్ కాలేజీ లెక్చరర్లో వచ్చేసి మనకు పద్దెనిమిది పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట ఓకేనండి దీంతో పాటుగా మనకు బోధనేతర సిబ్బంది అని చెప్పేసి ఓకే డిప్యూటీ డిప్యూటీఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు వచ్చేసి మనకు ఇరవై రెండు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ ఆరు పోస్టులు అండ్ జూనియర్ స్టెనో రెండు పోస్టులు టైపిస్టులు ఏడు పోస్టులు అయితే ఉన్నట్లు సో దీనికి సంబంధించి ప్రతిపాదనలు మనకు ప్రభుత్వానికి పంపినట్లుగా అయితే ఈ యొక్క న్యూస్ యొక్క సమాచారం అనమాట సో ఇది మొత్తం మీద మనకు టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక రెండవ అంశం వచ్చేసి జోనల్ బదిలీలకు త్వరలో మార్గదర్శకాలు ఓకే జోనల్ బదిలీలకు సంబంధించి అంటే ఇదేంటంటే సొంత జోన్లకు వెళ్ళేందుకు వెసులుబాటు అని చెప్పేసి ఇక్కడ మనకైతే న్యూస్ అయితే ఇచ్చారు కదా సో ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ మనకు గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళకు సంబంధించి ఈ ఎంప్లాయీస్ను సొంత జోన్లకు పంపించడానికి ఎందుకు మరి సొంత జోన్లకు పంపించాలి అని మీకు డౌట్ రావచ్చు సో దానికి ఇక్కడ మనకు కారణం ఇచ్చారు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఈ కొత్త జోనల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్డర్ టు సర్వ్ కింద ఆర్డర్ టు సర్వ్ కింద వీళ్ళు ఏం చేశారంటే ఆర్డర్ టు సర్వ్ అనేటువంటి ఆప్షన్ పెట్టేసి వీళ్ళు ఒక జోన్ నుంచి ఒక జోన్కి ఒక డిస్టిక్ నుండి మరో డిస్టిక్ చాలా ప్రాంతాల్లో కూడా ఉద్యోగులను టెంపరీ బేస్లో అడహాక్ బేస్లో వాళ్ళను అక్కడ పోస్టింగ్ అనేది తాత్కాలిక విధానంలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మనకి ఇచ్చారు ఆర్డర్ టు సర్వ్ తాత్కాలిక విధుల పేరిట ఉద్యోగులను బదిలీ చేశారని చెప్పేసి సో వీళ్ళని మళ్ళీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి సొంత వాళ్ళ యొక్క సొంత జోన్లకు పంపించాల్సి ఉంటుంది సొంత జోన్లు లేదా సొంత జిల్లాలు ఏదైతే డిస్టిక్స్ ఉంటాయో వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది సో దీంట్లో అనుగుణంగా ఏంటంటే వాళ్ళకు ఒక ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నదనమాట సో ఆప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడున్నటువంటి డిస్టిక్ నాలుగు ముక్కలు అయింది అనుకోండి మీరు ఆ పాత జిల్లాకు చెందిన వారైతే ఏ జిల్లాకు వెళ్తారు ఓకే ఉన్నటువంటి జోన్ నాలుగు అయింది సో ఏ జోన్లోకి వెళ్తారు ఇట్లా మనకు ఆప్షన్స్ ఇస్తారా లేదంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు ఏదైతే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ ఉంటుందో అది ఎక్కడ ఉంటుందో దాని ప్రకారం జోనల్ కేటాయిస్తూ లేదంటే దాని ప్రకారం కొత్త జిల్లాను కేటాయిస్తూ ఇస్తారన్నది ఇక్కడ మనం ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో దీని ప్రకారం అన్ని బదిలీలు జరిగిన తర్వాత ఏవైతే మనకు ఆ ట్రాన్స్ఫర్స్ అన్ని జరిగిన తర్వాత మనకు క్లియర్ వేకెన్సీ క్లియర్ వేకెన్సీ ఏదైతే ఉందో క్లియర్ వేకెన్సీ జోనల్ వైజ్గా కావచ్చు డిస్ట్రిక్ట్ వైజ్ కావచ్చు మనకు క్లారిటీ అనేది రాబోతుంది అనమాట సో అదే విషయం ఇక్కడ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం చూసినట్లయితే ఇందులో మనకు సీనియారిటీ కావచ్చు స్పౌజ్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ప్రతిపాదనలు అన్నీ తీసుకొని ఎక్కడ ఎవరికి బదిలీ చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి దాదాపు పదివేల మందికి జోన్లు మార్చాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో మెయిన్గా వచ్చేసి ఈ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే అండి అండ్ సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అవసరం వారికి షేర్ చేయండి సో అండ్ నెక్స్ట్ మన ఛానల్ ఫాలో అవుతున్నా అండి మరిన్ని వీడియోస్ మీరు పొందవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్